నమస్కారం, టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజీ మార్గం ద్వారా పెండింగ్ కేసులను పరిష్కరించుకోవాలి, కక్షిదారులకు పశ్చిమ గోదావరి జిల్లా జడ్జి భీమారావు హితవు. ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో ఆరంభమైన దసరా సంబరాలు. నిడదవోలు, తణుకు ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా ఆరంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, పూజలు చేసిన ప్రజలు. తణుకు జడ్పీ హైస్కూల్స్ విద్యార్థులకు కోవిడ్ టెస్టులు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్డు ప్రయాణికులను కకావికలం చేస్తున్న కంకర రాళ్లు. పెరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదం. తగ్గిన ఎర్రకాలువ వరద ఉధృతి. ఇప్పుడిప్పుడే చేలు గ్రామాల్లో ముంపు తగ్గుతున్న వైనం. బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారు. మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో నీట మునిగిన వరిచేలను పరిశీలించిన ఎమ్మెల్యే మంతిన. అంతర్వేదిలో నెలకొల్పుతున్న లక్ష్మీ నరసింహస్వామి రథాన్ని పరిశీలించిన రాజోలు ఎమ్మెల్యే రాపాక. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు. కక్షిదారులు తమ కోర్టు కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకుంటే డబ్బుతో పాటు కాలం కూడా ఆదా అవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు చెప్పారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన వర్చువల్ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కక్షిదారులు ఉభయల అంగీకారంతో కేసు రాజీ మార్గంతో పరిష్కారం అవుతుందని, దీని మీద ఉన్నత న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం లేదని భీమారావు స్పష్టం చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తూ వర్చువల్ సిస్టమ్ ద్వారా కేసులను పరిష్కరిస్తున్నామని ఆయన వివరించారు. ఇదిలా ఉండగా ఈ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 469 కేసులు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి డి బాలకృష్ణ, ఏఎస్పి ఏవి సుబ్బరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో చిన వెంకన్న దత్తత దేవాలయం శ్రీ కుంకుళ్ళమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ మహారాణికాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు కుంకుళ్ళమ్మ వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రతిరోజు ఉదయం కుంకుమ పూజలు, చండీ హోమం నిర్వహిస్తున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులకు అధికారులు అనుమతిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. నిడదవోలు మండలంలోని తిమ్మరాజుపాలెం కోట సత్యమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న దసరాత్సవాలను ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు శనివారం ఆరంభించారు. తొలుత ఆయన అమ్మవారికి పూజలు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి, మున్సిపల్ కమిషనర్ కెవి పద్మావతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐనీడి పల్లవరావు తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు 127 మంది దంపతులు పాల్గొని కుంకుమ పూజలు చేశారు. నిడదవోలులో కోటసత్తమ్మ అమ్మవారి టెంపుల్లో మరి ఈరోజు దేవి నవరాత్రులు మహోత్సవాలు ప్రారంభం అవటం జరిగింది. 17వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు
మరి అన్ని ఏర్పాట్లు భక్తులు చక్కగా వచ్చి దర్శనం చేసుకుని కుంకుమ పూజ చేసుకునే ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరిగింది. అయితే అందరికీ తెలిసిన విషయమే, గత 4 రోజులుగా ఇక్కడ నిడదవోలు పట్టణంలో భారీ వర్షాలు రావటం, ఈ ఆలయం కూడా అంత ప్రాంగణం అంతా కూడా మరి జలమయం అవటం, మరి అవన్నీ కూడా రాత్రి నుండి మొత్తం క్లీన్ చేసి ఈరోజు ఉదయానికి మొత్తం అంతా కూడా నీరంతా బయటికి పంప్ చేసి అన్నీ కూడా శుభ్రం చేయటం జరిగింది. మరి ఉదయం నుండి భక్తులు రావటం కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పూజలు చేయటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఈ కరోనా సమస్య వల్ల కోవిడ్ నిబంధనలన్నీ పాటిస్తూ దూరం పాటిస్తూ మాస్కులు కూడా కంపల్సరీ చేసి ఈరోజు పూజలు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఈ సందర్భంగా నిడదవోలు ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి కుటుంబాలందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని, మళ్ళీ వచ్చే దసరా లోపల అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని అందరు కోరుకుంటూ కలదు. త్వరలో స్కూళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తణుకు జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులకు సోమవారం కరోనా నిర్ధారణ టెస్టులు నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ బి దుర్గామహేశ్వరరావు ఆధ్వర్యం వహించి మాట్లాడారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్డు అధ్వానంగా ఉండడంతో ఇటువైపు ప్రయాణించే ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. ముఖ్యంగా స్త్రీ సమాజం నుంచి ఆరంభమయ్యే ఈ రోడ్డులోని బ్యాంక్ కాలనీలోకి ప్రవహించే మార్గం దగ్గర నుంచి మాంటిసోరి స్కూల్ వరకు వైపు వెళ్లే రోడ్డు వరకు ఉన్న కంకర్ రాళ్లు కకావికలం చేస్తున్నాయి. చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. పైగా నిర్మాణం కోసం వేసిన రాళ్లు అలాగే ఉండి అందరినీ వెక్కిరిస్తూ కింద పడేస్తున్నాయి. ఫలితంగా ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ నెలల తరబడి రోడ్డు అధ్వానంగా ఉండటం వల్ల ఈవైపు ప్రయాణించడం సాహసమవుతోందని అన్నారు. ఈ పరిస్థితిని గుర్తించి రోడ్డును అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా నిలిచి ఉన్న కంకరాళ్లను చదును చేసి రహదారిని బాగు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీ వారు తవ్వేసి రోడ్డు వేద్దామని పనులు ఆపేసింది అన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా ఆ రోడ్డు అంతా కూడా నిండిపోయి గోతుల కింద పడిపోయి అలాగే వాహనంలో వెళ్ళేవాళ్ళు, మోటార్ వెళ్ళేవాళ్ళు, ఆటో వెళ్ళేవాళ్ళు చాలామంది పడిపోవటం జరుగుతుంది. స్లిప్ అవుతాం, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు తవ్వి అలా వదిలేశారు. కావున వెంటనే మున్సిపల్ ఆఫీస్ వారు ఆ రోడ్డుని వెంటనే పోసి ప్రజల ప్రాణాలు కాపాడాలని నేను కోరుకుంటున్నాను. దసరా పర్వదినం సందర్భంగా తణుకు ప్రాంతంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆయా దేవాలయాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మండపాక యల్లారమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి దసరా వేడుకలకు శ్రీకారం చుట్టారు. తణుకు పాత తాలూకాకు చెందిన భక్తులు హాజరై ఈ కార్యక్రమానికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎంవి రామయ్య ఆధ్వర్యం వహించారు. అలాగే తణుకు పట్టణంలో గ్వాస్తిని నదికి ఆనుకుని ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరం, మాజేటివారి కనకదుర్గాదేవి ఆలయాల్లో కూడా అమ్మవార్లకు ప్రజలు పూజలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా సాహితీవేత్త, ఆధ్యాత్మిక ప్రచారకులు సుశర్మ మాట్లాడుతూ శరన్నవరాత్రులకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. సురారులమ్మ కడుబారిడ బుచ్చనియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పోతనామాత్యుల వారు బీజరాక్షరాలన్నింటినీ కూడా సంపుటీకరించి భాగవతంలో ఈ పద్యాన్ని రాశారు. అటువంటి దుర్గామాత యొక్క నవరాత్రి దినోత్సవాలు ఇప్పుడు జరుగుతూ పోతున్నాయి. ఈవేళ నుంచి నవ అంటే కొత్త అని అర్థం ఉంది, 9 అని అర్థం ఉంది. 9 రాత్రుల పాటు జరిగేటువంటి
పండుగ కాబట్టి దీనికి నవరాత్రులు అన్నారు. ఈ నవరాత్రులు వసంత నవరాత్రులు ఉన్నాయి, వినాయక చవితి నవరాత్రులు ఉన్నాయి, ఈ శరత్కాలంలో వచ్చేది దేవీ నవరాత్రులు. ఇవి 9 రోజుల పాటు జరిగాయి. దీన్ని దసరా అని కూడా అంటారు, అంటే దశహర అని. 10 రకములైనటువంటి పాపాలని పోగొట్టేటువంటి మహాతల్లి కాబట్టి ఈ పండుగకి దసరా పండుగ అని కూడా అంటారు. ఆ విధంగా అమ్మవారు మనందరినీ కూడా ఈ 9 రోజులు కూడా వివిధ రకాల రూపాలతో మనం పూజిస్తూ ఉంటాం. దుర్గముడు అనేటువంటి రాక్షసుని సంహరించడం చేత దుర్గాదేవి అని పేరు వచ్చింది. దేవి అంటే దివు, అంటే కాంతి అని. మనందరినీ రక్షించి మనకి అందరికీ వెలుగు చూపేటువంటి మాత దుర్గామాత. శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని. ఈ కారణం వల్ల మనం అంతా కూడా అమ్మవారిని ఈ 9 రోజులు భక్తితో పూజేయండి. మోక్షదాన సాధన సామగ్రి భక్తిరేవ గడియేసి భక్తితో అమ్మవారిని పూజించేదైతే ఆమె యొక్క కరుణకి మనం అందరూ కూడా పాత్రలు కాగలం అని చెప్పేసి తెలియ. తణుకు మండలం దువ్వ గ్రామంలో వరద నీటితో మునిగిన ప్రాంతాలలో బీజేపీ నాయకులు శనివారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నారిని తాతాజీ, మండల శాఖ అధ్యక్షురాలు వల్లూరి ఝాన్సీ, జిల్లా కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొని బాధితులకు ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. సిపిఎం వ్యవస్థాపక దినోత్సవాన్ని ఉండ్రాజవరం మండలంలో ఈ పార్టీ కార్యకర్తలు శనివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ఉండ్రాజవరం, చివటం, తాడిపర్రు గ్రామాల్లో పార్టీ పతాకాలను నాయకులు ఎగురవేసి నిర్వహిస్తున్న ఉద్యమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కామనమునిస్వామి, సభ్యులు తూరుగొప్ప వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి అచ్చాయమ్మ, గొబ్బల వీరరాఘవులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.